అమాయక రైతులను టార్గెట్గా చేసుకుని నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న కల్తీగాళ్లను రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర నుంచి గోదావరి నది ఒడ్డున ఎడ్లబండిపై 2.5 కిలోల నకిలీ పత్తి విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తిని మంచిర్యాల జిల్లా పీమనపల్లిలో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీటి విలువ 675,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా విత్తనాలను సరఫరా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వారిపై చట్టపరంగా శిక్ష తప్పదన్నారు. కమిషనరేట్ పరిధిలో నకిలీ కల్తీ విత్తనాలు రవాణా చేసిన నెల ఉంచినా కఠిన చర్యలు తప్పవని, దళారులు పద్ధతి మార్చుకోవాలని అన్నారు. నకిలీ విత్తనాలు రవాణా చేస్తున్న వ్యక్తితో పాటు ఎడ్లబండిని, ఎడ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి రైతులు లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సిపి సూచించారు. నకిలీ విత్తనాలు రాకెట్ పట్టుకున్న పోలీసులకు సిపి రివార్డు అందజేశారు. పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ తనిఖీలు, దాని తర్వాత మెగా ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనం రీసెంట్గానే 2 పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము, అక్యూజ్ని అరెస్ట్ చేసాము, అలాగ్నిత్ వెహికల్స్, అలాగే మనకి ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనకు నీల్బాయ్ కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్, కోటపల్లి నీల్బాయ్ ఆఫీసర్స్కి, ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కానిస్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకటి వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నారు.